హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, మనకు ఆల్రెడీ తెలుసు ఏపీ కానిస్టేబుల్కి వచ్చేసి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 6100 పోస్టులకు వచ్చేసి ఈ యొక్క ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి ఈ 6100 ఏపీ కానిస్టేబుల్కి వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకు ఎప్పటి నుంచి అంటే మనకు వచ్చేసి నవంబర్ 30 నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, నవంబర్ 30 నుంచి స్టార్ట్ అయ్యి డిసెంబర్ 28 వరకు ఈ యొక్క అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మనకు టైమింగ్ మనకు డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. చూడండి, అయితే ఈ యొక్క ఏపీ కానిస్టేబుల్కి వచ్చేసి ఒకసారి మనం విద్యార్హతలు చూసినట్లయితే చూడండి, ఫస్ట్ పాయింట్ చూడండి ఇక్కడ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అనమాట. అంటే ఇంటర్మీడియట్కు సమానమైనటువంటి క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అంటే ఇక్కడ చూడండి డిప్లొమా కూడా ఇంటర్మీడియట్కు సమానమైనటువంటి ఇక్కడ విద్యార్హత అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అనమాట. డిప్లొమాలు కూడా ఈ యొక్క ఏపీ కానిస్టేబుల్కి వచ్చేసి ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా చూడండి, ఇన్ ది కేస్ ఆఫ్ ఏ క్యాండిడేట్ బిలాంగింగ్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్ షెడ్యూల్డ్ ట్రైబ్ హీ ఆర్ సీ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అండ్ షుడ్ హ్యావ్ స్టడీడ్ ఇంటర్మీడియట్ అండ్ అపియర్ ఫర్ ది ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. చూడండి, ఇక్కడ ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో మీరైతే మస్ట్ అండ్ షుడ్గా వచ్చేసి మీరు ఎస్ఎస్సీ అయితే పాస్ అయి ఉండాలి ఆర్ దానికి ఈక్వలెంట్ అనమాట. ఎస్ఎస్సీకి ఈక్వలెంట్ మీరు డెఫినెట్గా పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నారంటే చూడండి, షుడ్ హ్యావ్ స్టడీడ్ అంటే మీరు ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. మీరు అదేవిధంగా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చేసి మీరు అపీరియడ్ అయి ఉండాలి, అంటే మీరు ఎగ్జామ్స్ వచ్చేసి అటెండ్ అయి ఉండాలి. మీరు పాస్ ఆర్ ఫెయిల్, ఇక్కడ పాస్ ఆర్ ఫెయిల్ అనమాట. మీరు పాస్ అయినా ఫెయిల్ అయినా మీరు జస్ట్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ అదేవిధంగా సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చేసి మీరు అపీర్ అయి ఉంటేనే ఈ యొక్క ఏపీ కానిస్టేబుల్కి వచ్చేసి మీరు వచ్చేసి అర్హులు అనమాట. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ ఉన్నారో, ఎస్సీ ఎస్టీ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో మీరు వచ్చేసి డెఫినెట్లీగా ఎస్ఎస్సీ పాస్ అయి ఉండాలి, లేకుంటే దానికి సమానమైనటువంటి ఇది మీరు పాస్ అయి ఉండాలన్నమాట మస్ట్ అండ్ షుడ్గా. అదేవిధంగా మీరు వచ్చేసి ఇంటర్మీడియట్ వచ్చేసి చదివి ఉండాలి, దాంతోపాటు ఫస్ట్ ఇయర్ అదేవిధంగా సెకండ్ ఇయర్ మీరు వచ్చేసి ఎగ్జామ్ వచ్చేసి అటెండ్ అయి ఉండాలి. మీరు పాస్ ఆర్ ఫెయిల్ అది సంబంధం లేదు ఇక్కడ. మీరు అది పాస్ అయ్యి కానీ లేకుంటే మీరు ఫెయిల్ కానీ ఇక్కడ సంబంధం లేదనమాట. ఓన్లీ మీరు ఎగ్జామ్ వచ్చేసి అపీరియడ్ అనమాట. మీరు జస్ట్ ఎగ్జామ్స్ వచ్చేసి అటెండ్ అయి ఉంటే చాలు. ఓకే, అది ఇక్కడ ఇచ్చిందనమాట ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఏపీ కానిస్టేబుల్ గురించి. కాబట్టి ఈ యొక్క 6100కు ఎవరికైతే ఈ యొక్క విద్యార్హతలు ఉన్నాయో, అదేవిధంగా ఏజ్ లిమిట్ ఉందో మీరైతే డెఫినెట్గా అప్లై చేసుకొని మీరు దీనికి సంబంధించినటువంటి అదేవిధంగా మీకు ఏపీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి సిలబస్ ఏముంది, అదేవిధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏముంది, అదేవిధంగా మనకు ఈ యొక్క సిలబస్లో వచ్చేసి ఏమేమి చదవాలి, అదేవిధంగా దాని గురించి క్లియర్గా మనమైతే మనకు క్లాసెస్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. యూట్యూబ్లో వచ్చేసి మీకు సిలబస్ ఏమేమి చదవాలి, మనకు ఏమేమి టాపిక్లు మనం కవర్ చేయాల్సి ఉంటుంది అనేది మీకు క్లియర్గా నేనైతే ఒక వీడియోలు చేసి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఏపీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి విద్యార్హతల గురించి వీడియో ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.